ఏపీలో రాజకీయాలు అనుకోని మలుపులు తిరుగుతున్నాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత రాజకీయాలు మరింత హీటెక్కాయి ఇక ఫిరాయింపులపై వైసీపీ పోరు కొనసాగిస్తూనే ఉంది అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఓ వార్త హల్చల్ చేస్తుంది నారావారి సొంత జిల్లాలో సీఎంకు వచ్చే రోజుల్లో షాక్ గట్టిగా తగలనుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు కాంగ్రెస్ గూటి నుంచి టీడీపీకి వచ్చిన మాజీ మంత్రి గల్లా కుమారి టీడీపీని వీడి వైసీపీలోకి రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఆమె కాంగ్రెస్ ను వీడి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనట్లేదు కొద్ది వారాలుగా ఆమె పార్టీ కార్యక్రమాలు మీటింగులకు కూడా దూరంగా ఉన్నారని నేతలు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు ఇక తాజాగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకి రెండుసార్లు వచ్చినా కూడా ఆమె హాజరు కాలేదు దీంతో తెలుగు తమ్ముళ్లు నేతలు ఆమె పార్టీ వేడతారని చర్చించుకుంటున్నారు ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ కు నెక్స్ట్ టర్మ్ గుంటూరు ఎంపీ సీటు ఇవ్వడానికి కూడా చంద్రబాబు ఆసక్తి చూపరనే మాటలు టీడీపీ ఇన్నర్ సర్కిల్లో వినిపిస్తున్నాయి గుంటూరు సీట్ను నారా ఫ్యామిలీకి లేదా నందమూరి ఫ్యామిలీకి గాని ఇచ్చే అవకాశాలున్నాయని అమరావతి ఏరియా కాబట్టి ఆ ప్రాంతంలో పట్టు కోసం టీడీపీ ముందు నుంచే సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుకే నేతలు కూడా ఎవరి ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి